హాయ్ ఫ్రెండ్స్, ప్రమాదవశాత్తు కోళ్లకు గాయాలైనప్పుడు వాటికి ఎలా వైద్యం చేయాలి అనేదే ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఫ్రెండ్స్, కోళ్ళు జిమ్ముకోవడానికి, మేత తినడానికి దొడ్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు వాటి మీద కుక్కలు, పిల్లులు, కొన్ని ప్రాంతాల్లో అయితే నక్కలు కూడా దాడి చేస్తాయి. అలా దాడి చేసి వాటిని నోట పట్టుకుని ఎత్తుకుపోతాయి. అవి మా ప్రాంతంలో అయితే నక్కలు, పిల్లులు తక్కువ, కానీ కుక్కలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. అది ఒకటి కంటే 4-5 ఒకేసారి దాడి చేస్తాయన్నమాట. ఇవి జిమ్ముకుంటానికి గుంపులు గుంపులుగా ఉంటాయి కాబట్టి తింటూ కోళ్ళు ఏదో ఒకటి వాటికి నోటికి దొరుకుతుంది, పట్టుకెళ్ళిపోతాయి. కొన్ని కోళ్ళు ఏం చేస్తాయంటే తప్పించుకుని వచ్చేస్తాయి, వాటికి గాయాలు అవుతాయి. ఆ గాయాలతో గాయాలు కొన్నిటికి ఎక్కువ ఉండొచ్చు, కొన్నిటికి తక్కువ ఉండొచ్చు. ఈ గాయాలకి ఇంగ్లీష్ వైద్యం అయితే మనకి అవకాశం ఉంటుంది, చేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఇంగ్లీష్ వైద్యం చేయను ఫ్రెండ్స్. ఎందుకని చేయను అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయాలకి ముందు క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేయాల్సి ఉంటుంది. డ్రెస్సింగ్ అంటే కాటన్తో క్లీన్ చేసి, కాటన్ టించర్ వేసి దానికి కట్టు కట్టి, అలా డైలీ మళ్ళీ దానికి నొప్పులకి మానటానికి ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు వాడాల్సి ఉంటుంది. ఈ డ్రెస్సింగ్ అనేది డైలీ ప్రతిరోజు తీసేసి మళ్ళీ, అంటే నిన్న కట్టిన కట్టు తీసేసి మళ్ళీ ఈరోజు ఇంకోటి కట్టాలి కట్టు. అలా గాయం మానే వరకు, కోడి రికవర్ అయ్యే వరకు ఇలా డ్రెస్సింగ్ చేస్తూనే ఉండాలి. ట్యాబ్లెట్లు వాడాలి, ఇంజెక్షన్లు వాడాలన్నమాట. డబ్బులు కూడా ఖర్చు అవుతాయి, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. ఎందుకంటే ఇంజెక్షన్స్కి, ట్యాబ్లెట్కి, టించర్కి, గుడ్డకి, కాటన్కి, దూదికి మళ్ళీ వైద్యం చేసిన వాళ్ళకనమాట. ఇలా ఆ కోడి మానే వరకు చేయించాలి. ఇందులో ఉన్న మైనస్ ఏంటంటే కోడి ఎప్పుడు కూడా మట్టిలో ఉంటుంది, మట్టిలో జిమ్ముతూ ఉంటుంది అన్నమాట. అలా జిమ్మే సమయంలో గాయంలోకి కనుక మట్టి వెళ్ళినట్లయితే ఈ గాయం మాంతమేమో కానీ మట్టి వెళ్ళిన కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చేసి గాయం ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. అందుకని ఏంటంటే నేనైతే ఇది ఫాలో అవును. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నారు, ఆయన నాకు ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు, ఉచితంగా చేస్తారు, డబ్బులు ఇస్తే తీసుకుంటారు లేదా వెళ్ళిపోతారు అన్నమాట. అయినప్పటికీ ఫ్రెండ్స్, నేనైతే మాత్రం ఇంగ్లీష్ వైద్యం అయితే చేయనే చేయను. అది డబ్బులు అవుతాయి, మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది, దానికి ప్రతిరోజు దానికి డ్రెస్సింగ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇవేమి కాకుండా ఫ్రెండ్స్, నేనైతే నాటు వైద్యం చేసుకుంటాను, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయాలైనప్పుడు గాయాల్లో ఉన్న ఈకల్ని ముందు క్లీన్ చేసేయాలి. తీసేసి కలబంద గుజ్జు అంటే కలబంద మట్టలోని తెల్లగా ఉండే ముంజు ఉంటుంది ఫ్రెండ్స్, అది తీసుకుని పసుపు, నాణ్యమైన పసుపు, ప్యాకెట్ పసుపు వాడద్దు. ప్యాకెట్ పసుపు నాణ్యమైనది కాదనేది నా ఉద్దేశం. కాబట్టి నాణ్యమైన పసుపు అంటే పసుపు కొమ్ములు కొనుక్కొచ్చుకుని ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసుకుంటే అది మంచి పసుపు అన్నమాట. ఆ పసుపు, ఈ రెండు మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేసి ఆ మిశ్రమాన్ని కోడి యొక్క గాయం మీద రాయాలి. ఎంతమందమ్మా అంటే చిన్నపిల్లలు గోరింతా తీసుకుని నూరుకుని ఫ్రెండ్స్ రాసుకుంటారు కదా, పెట్టుకుంటారు, అంతమందం రాయాలి ఒక్కసారి. మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు, ఒక్కసారి రాసామంటే చాలు ఇంకా. అది కోడి గాయం మానే కొద్దీ మనం రాసిన ఈ మిశ్రమం ఎండిపోయి రాలిపోతుంది, ఆటోమేటిక్గా రాలిపోయి ఊడిపోతుంది. అంతే తప్ప మన రోజు దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం కానీ, డ్రెస్సింగ్ లాగా మందులు, ఇంజెక్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్, నేను ఊరికనే ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను ఇంగ్లీష్ మందులు వాడను, నాటు వైద్యమే చేసుకుంటాను ఫ్రెండ్స్. గాయమైన కోడి నా దగ్గర ఏది లేదు ఫ్రెండ్స్. ఉన్నట్లయితే మీకు ప్రాక్టికల్గా రాసి ఆ మందుని దానికి అప్లై చేసి చూపించేవాడిని. నా దగ్గర అయితే మరి ఏది లేదు. ఈ నాటు వైద్యం అనేది నాకు ఆ వెటర్నరీ హాస్పిటల్లో చేసే ఆ అన్నయ్య చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నేను ఆ వైద్యాన్ని నా కోళ్ళకు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాగా పనిచేస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.